పరలోక వందనమా తండ్రి, ప్రభు పరిశుద్ధుడ వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన నాయన కరుణ మేడ మాతో మాట్లాడండి, మాకు అర్థమయ్యేలా మాతో మాట్లాడండి, మా హృదయాలను తెరవండి. దేవా ప్రభు పరిశుద్ధుడ, ఆనాడు శిష్యులతో చెప్పిన ఉపమానాలు మాకు కూడా చెప్పి మమ్మల్ని ఆదరించి నీ మార్గంలో నడిపించమని, ఈ భూమి మీద నువ్వు కోరుకున్నట్టు నీకు తగినట్టు బ్రతకడానికి మాకు నీ ఆత్మ సహాయం అందించమని యేసు నామను వేడుకొచ్చినట్టు ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఉపమానాలు మత్తయి సువార్త 20 అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానం ఒకటి మనం చూద్దాం ఈరోజు. దానితో పాటు మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయంలో కూడా ఒక ఉపమానం ఉంటుంది. 14వ వచనం నుండి చూసినప్పుడు, 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఆ ఉపమానాన్ని కూడా చూద్దాం. మీద మనం ఆలోచించాలని ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుడారా, మనందరం కూడా క్రీస్తును విశ్వసించి ఆయనకు నచ్చినట్టుగా బ్రతుకుతాము అని నిశ్చయించుకుని ఆయన్ను వెంబడిస్తున్న వాళ్ళం, అంతే కదా? కాబట్టి మనం మన ఆలోచనల్ని కట్ చేసుకోవడం మొదలెట్టుకోవాలి. మనకు నచ్చినట్టుగా బ్రతకాలి అనుకునేటువంటి విధానాన్ని వదులుకోవడం నేర్చుకోవాలి. ఈ విషయాలు మనకి అర్థం కావడం కోసం ఇదిగో 25వ అధ్యాయంలోని 14వ వచనం నుండి ఒక విషయాన్ని చూద్దాం. పరలోకరాజ్యం అంట ఒక మనుష్యుడు విదేశాలకు ప్రయాణమై, దేశాంతరం అంటే విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, వేరే దేశాలకు పోతున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని అంతటినీ కూడా తన దాసులకు అప్పగించి ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడంట. అలాంటి ఒక వ్యక్తిని పోలి ఉందంట పరలోక రాజ్యం. యేసు క్రీస్తు ప్రభు గారు ఆయన దాసులమైనటువంటి మనకు పని అప్పగించి, ఆయన పని, ఆయన ఆస్తి, తండ్రి ఆయనకు అప్పగించినటువంటి పనిని మనకు అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. అయితే ఈ పని అప్పగించడం అనేది ఎలా జరిగింది? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులకు అంటే మనకు ఆ పనిని ఎలా అప్పగించాడు అని చూస్తే గనక 15వ వచనాన్ని గమనిద్దాం. ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 అన్న తర్వాత ఒక మాట ఉంది గమనించండి, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి పని అప్పగించాడు. అది ఎలా అప్పగించాడంటే ఎవని సామర్థ్యం చొప్పున వానికి అప్పగించాడు. కొంతమందికి 5 తలాంతులు ఇచ్చాడు, కొంతమందికి 2, కొంతమందికి 1. అంటే ప్రభువు ఇక్కడ ప్రతివానికి పని అప్పగించాడు. అప్పగిస్తున్నప్పుడు ఎవని సామర్థ్యం చొప్పున వానికి అప్పగించాడు. కాబట్టి మనం నెపాలు చెప్పకూడదు, అంటే వంకలు చెప్పకూడదు. మన సామర్థ్యాన్ని బట్టే మనకు అప్పగించాడు ప్రభువు. నేను ఈ పని సరిగా చేయలేను అని అనకూడదు. యిర్మీయాతో అంటాడు ప్రవచించు అని. యిర్మీయా ఏమంటాడో తెలుసా? నేను చిన్నోడిని, నా వల్ల కాదు అంటాడు. ఆ మాట అసలు ప్రభు ఒప్పుకోడు. ఒప్పుకోడు నా మాట అసలు ఒప్పుకోడు ప్రభు. ప్రవచించాల్సింది అంతే అంటాడు. ప్రభు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. మీకు అర్థం అవడం కోసమని ఈ మాట వాడుతున్నానని తప్పుగా అనుకోకండి. ప్రభువు మొండిగా ఉంటాడు, మొండిగా ఉంటాడు. నేను తప్పు ఉద్దేశంతో మాట్లాడట్లేదు, మంచి ఉద్దేశంతో చెప్తున్నాను, ఆలోచన చేయండి. ప్రభువు పట్టుదలగా ఉంటాడు. ఈ మాట అయితే ఇంకా మీకు పాజిటివ్ గా అనిపించవచ్చు, కానీ మీకు విషయం ఆ తీవ్రత అర్థం కావడం కోసం మొండి అనే పదాన్ని వాడుతున్నా. చాలా పట్టుదలగా ఉంటాడు ఆయన. యోనాను పిలిచాడు,
నినివేకు పో అన్నాడు. యోన వెళ్ళలేదు. యోన వెళ్ళలేదు కాబట్టి వేరొక వ్యక్తిని ఏమన్నా ప్రభు ఏమన్నా పిలుచుకున్నాడంటే, లేదు లేదు లేదు, దేవుడు పొట్టు వదిలేటువంటి వాడు కాదు, పొట్టు వదిలేటువంటి వాడు కాదు. ఒక మాటలో, మన వాడుకు మాటలో చెప్పాలంటే, యోనాను 3 చెరువులు నీళ్లు తాగించైనా సరే తన పనికి తీసుకుని వెళ్ళాడు కదండి. నీకు అర్థమైంది? మోషే ఐగుప్తుకు వెళ్ళమని, మోషేని ఐగుప్తుకు వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు అక్కడ మోషే దేవుడి ఎదుట తొందరపడుతూ ఉంటాడు. నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, నా మాటలు ఎవరు పట్టించుకోరు, ఇలాంటివి చెప్తుంటాడు. తన పాస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తుంటాడు. ఎందుకంటే తన గతంలో ఆయన మాట వినకుండా ఐగుప్తీయులు అతని మీద, సారీ, ఇజ్రాయేలీలు అతని మీద తిరుగుబడి చేశారు. నువ్వెవడో మాకు చెప్పడానికి అన్నారు వాళ్ళు. ఐగుప్తీని చంపినాడు, మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అని ఎదురు ప్రశ్నలు వేస్తే ఆ విషయం ఫరోకు తెలిసిపోయింది. మోషే గారు ఇంకా భయం వేసింది, పారిపోయాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభువు దగ్గర సమాధానం చెప్తున్నాడు మోషే. ప్రభువు ఒప్పుకుంటలేదు, ఆయన అసలు అలాంటివి వినడు, ఒప్పుకోడు, ఆయన ఒప్పుకోడు. ఆయన చెప్పినప్పుడు మనం చేసుకుపోవాలంతే. నేను ఎలా ప్రభువుకు ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు మనలో రగిలిపోతూ ఉంటాయి. అలాగా ఒక చక్కని ఉదాహరణ మనం బైబిల్లో చూసినట్లయితే యెషయా భక్తుడు కనబడతాడు. యెషయాకు వచ్చిన దర్శనంలో దేవుడు సింహాసనాసీనుడే ఉన్నప్పుడు, నేను నా నిమిత్తం ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవరిని పంపుదును అని ఆయన అనుకుంటున్నప్పుడు యెషయా అక్కడ ఏమంటాడంటే, నన్ను పంపుము అని అడుగుతాడు. యెషయా అడుగుతాడు, నన్ను పంపు, నన్ను పంపు అని అడుగుతాడు. చూడండి, ఆ భక్తుడు యొక్క మైండ్ మనకు అర్థం కావాలి. ఆ భక్తుని యొక్క మనస్సు మీద మనం దృష్టి పెట్టాలి, మన మనస్సులని మార్చుకోవాలి. యెషయా అడుగుతున్నాడు, నన్ను పంపు, నేను ఎవరిని పంపుదును అని దేవుడు అంటుంటే, యెషయా ఎవరినో ఏంటి ప్రభువా, నన్ను పంపించి నేను వెళ్తాను ప్రభువా, నీ దాసుడిని, నువ్వు చెప్పు నేను వెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన యెషయా. మనం కూడా అలాంటి యెషయా యొక్క మనస్సును కలిగి ఉండాలి. ప్రభువా నన్ను పంపించు, నేను వెళ్తాను, ఏం చేయాలి చెప్పు, ఏం ప్రకటించాలో చెప్పు, నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఎవరిని పంపుదును అని అన్నప్పుడు, ప్రభు దగ్గర ప్రభు ఎవరిని పంపించాలి అని అని చూస్తున్నప్పుడు ఎవరికో అవకాశం వెళ్ళిపోవడానికి మనం వదులుకోకూడదు. యోనాలాగా, మోషేలాగా, లేకపోతే యిర్మీయాలాగా, నేను కాదు నేను కాదు నేను కాదు అనకూడదు. వెంటనే ప్రభు ఏదో పని చెబుతున్నారా, ఆ పని వేరే వాళ్ళు ఎవరో చేయడం ఏంటి, నేనే చెయ్యాలి. ప్రభువుకి నేను దాసుడిని, నేను దాసుడు కాబట్టి ఆ పని నాదే అనేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. దాసుడు ఎప్పుడు కూడా పని మీద శ్రద్ధ కలిగి ఉంటాడు. దాసుడు చెప్పిన పని చేస్తాడు, కనబడిన పని చేస్తాడు. యెషయా దేవునికి చక్కని దాసుడు. వెంటనే ప్రభువా నన్ను పంపించు, ఏం చేయాలి చెప్పు, నేను చేస్తానని చెప్పి ప్రభు యొద్ద నుండి పనిని చేజిక్కించుకున్నాడండి. నిజంగా ఆ భక్తుని చూస్తున్నప్పుడు, అతని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక రకం ఒక్కొక్కసారి సిగ్గుపడుతూ ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అతన్ని బట్టి ప్రోత్సాహం తెచ్చుకుంటూ ఉంటాం. మనకి ప్రభు అప్పగించిన పని విషయంలోనే మనం వెనక ముందు ఆలోచిస్తుంటామే, అతను ఎవరిని పంపించాలి అన్నప్పుడు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అని ప్రభువు దగ్గర నుంచి పని లాగేసుకుంటున్నాడే. అసలు అతన్ని చూస్తున్నంటే కొన్నిసార్లు సిగ్గుపడాల్సి వస్తుంది, కొన్నిసార్లు అతనికిలా ఎందుకు ఎందుకు లేమని బాధపడతాం కదా, కొన్నిసార్లు అయితే అతనికిలా ఉండాలి అనేటువంటి ఇన్స్పిరేషన్ మనలో కలుగుతుంది. ఈ భక్తుడు మనకి ఎంతైనా పట్టుకోవలసినటువంటి వాడు.
ఇతని దృష్టిలో పెట్టుకుందాం. ఈ 14వ వచనం నుంచి, మత్తయి సువార్త 20 అధ్యాయం 14వ వచనం నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ ఏమని ఉంటదంటే, ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వారికి అప్పగించాడు. ఎవరి సామర్థ్యం చొప్పున? నీ సామర్థ్యం నీ ప్రభువుకు తెలుసు, నీ కోసం తెలుసు, నీ కోసం ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాట రాయబడింది, మనుషుని గురించి ఆయనకి ఎవరూ చెప్పనవసరం లేదు అని. ఆయన అందరి హృదయములు ఎరిగినవాడు కాబట్టి మనుషుల సాక్ష్యము ఆయనకు అవసరం లేదు. ఉదయ ఎలాంటోడు ప్రభువా అని ప్రభువుకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయ ఎలాంటోడు ప్రభువుకి ఆల్రెడీ తెలుసు. నా గురించో నీ గురించో వేరెవరి గురించో ప్రభువుకు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఆయనకి అంతా తెలుసు. ఆయన ఎరిగిన వాడే నీకు పని అప్పగిస్తాడు. ఆయన దేశాంతరం పరలోకం వెళ్ళిపోతూ నీకు పని అప్పగించి వెళ్ళాడు, పని అప్పగించి వెళ్ళాడు. కొంతమందికి పెద్ద పని అప్పగించాడు, వారు ఎక్కువ సామర్థ్యం కలిగిన వారు కాబట్టి. కొంతమందికి తక్కువ పని అప్పగించాడు, వారు తక్కువ సామర్థ్యం కలిగిన వారు. కానీ ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి పని అప్పగించాడు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా పనిచేసే సామర్థ్యం ఉంది, ప్రతి ఒక్కరిలో కూడా పనిచేసే సామర్థ్యం ఉంది. కాబట్టే ప్రభు అప్పగించాడు. అలా కొంచెం కిందకెళ్తే మనం చూసినప్పుడు 16వ వచనంలో, 5 తలాంతులు ఉన్నవాడు, 5 తలాంతులు ఉన్నవాడు ఏం చేసాడంటే వ్యాపారం చేసి 5ను 10 చేశాడు. అంటే 5ను 10 చేశాడు. నెక్స్ట్, 2 తలాంతులు ఉన్నవాడు ఉన్నాడు కదా, అతను కూడా ఏం చేశాడంటే దాంతో వ్యాపారం చేసి అతను 4 తలాంతులు సంపాదించాడు. 5 తలాంతులేమో ఆ 10 అయినాయి, 2 ఏమో 4 అయినాయి. కానీ ఈ 1 తలాంత ఉన్నవాడు గురించి మనం చూద్దాం 18వ వచనంలో. అక్కడ ఏమని ఉందంటే, 1 తలాంత తీసుకునిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. అంటే ఆ తీసుకున్నటువంటి ఆ సొమ్ముని, ఆ తలాంతిని ఇంచుమించు 3600 రూపాయలు అని రాయబడి ఉంది ఆనాటి లెక్కల ప్రకారం. ఆ సొమ్ము అంతా కూడా, ఆ యజమానుడి సొమ్ము అంతా కూడా, ఆ యజమానుడి ఇచ్చినటువంటి ఆస్తి అంతా కూడా దాచేశాడు. 1 తలాంతే కదా, ఇది ఇదే మాత్రం ఉపయోగపడుతుందిలే అని అనుకోకూడదు. ఇప్పుడు దీంతో ఏం చేయగలంలే అని అనుకోకండి, అలా ఎప్పుడు అనుకోకూడదు. ప్రభు మనకి ఇచ్చినది మనం దానితో వ్యాపారం చేయాలి, దాన్ని వృద్ధి చెందించాలని ఇచ్చాడు ప్రభు. ప్రభు నీకు ఇచ్చినటువంటిది వృద్ధి చెందించాలని ఇచ్చాడు. దాన్ని వృద్ధి చెందించకుండా దాన్ని అలాగే ఉంచేస్తే ఆయన సంతోషం ఉండదు. ఇక్కడ ఈ ఈ దాసుడు యొక్క మనస్సును ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే అతను ఏమంటున్నాడు చూద్దాం. అదే ఓకే, ఇక్కడ ఇతను ఈ దాసు యొక్క మనసు మనకు చివరిలో తెలుస్తుంది, మనం కొంచెం ముందుకెళ్దాం. ఆ యజమాని వచ్చాడు, దేశాంతరం వెళ్ళిపోయాడు కదా, అతను వచ్చాడు. వచ్చిన తర్వాత లెక్కలు అడుగుతున్నాడు అందరినీ కూడా, లెక్క తీర్పు జరుగుతుంది. లెక్కలు అడుగుతున్నప్పుడు పరిస్థితి ఏంటి అని చూస్తే, 5 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి 5 తలాంతులు మరి 5 తలాంతులు అంటే 10 తలాంతులు ఇచ్చాడు. అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావే, అవి 10 చేశాను అని చెప్పి అన్నప్పుడు ఆ యజమాని ఏమంటే, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు కొద్దిగా నమ్మకంగా ఉన్నావు, నిన్ను మరింత ఎక్కువ వాటి మీద నియమిస్తానని చెప్పేసి నా సంతోషంలో పాలిపంపులు పొందు అని చెప్పేసి అతన్ని పంపించడం జరిగింది. ప్రభు వచ్చినప్పుడు మనం చేసేటువంటి పనులు ఆయనకు సంతోషాన్ని కలగజేయాలి. ఆయన ముందు మనం నిలబడినప్పుడు ఆయన నోట్లోంచి రావాల్సినటువంటి పదం ఏంటంటే, బలా మంచి దాసుడా అనేటువంటి పదం మన చెవుల్లో వినబడాలి. ఆయన ఇచ్చినటువంటి పని విషయంలో మనం అంతగా ముందుకు వెళ్ళాలి. చూడండి, ఎంత ఇచ్చాడో దానికి రెట్టింపు చేశాడు. తర్వాత ఇంకొక వ్యక్తి, 2 తలాంతులు అతను కూడా సేమ్ అదే,
నువ్వు రెండిచ్చావు కదయ్యా, నేను నాలుగు చేశాను. అప్పుడు అతను కూడా బలా నమ్మకమైన మంచి దోస్త, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, మరి అధికమైన వాటి మీద నియమిస్తాను. ఈ ఒక తలాంతు తీసుకున్న వాడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఒక తలాంతు ఉన్నవాడు ఎలాంటి వాడు అని ఆలోచిస్తే, దేవుని గురించినటువంటి ఆలోచన అతని హృదయంలో, అతని ప్రవర్తనలో కానివ్వండి, మొత్తం మీద ఎలా ఉంది అని అంటే, దేవుడు అంట లేదంటే యజమానుడు నీవు విత్తని చోట కోసేవాడంట. అంటే అతను ఎలా ఆలోచన చేశాడంటే, ఒక మూర్ఖమైన వాడుగా ఆలోచన చేశాడు దేవుణ్ణి. విత్తనకుండానే కోసేటువంటి మూర్ఖుడిగా ఆలోచించాడు అతను. ఆలోచన విధానం బాగుండదు. విత్తకుండానే కోసేవాడు, చల్లకుండానే పంట కూర్చుకునేవాడు. నీవు కఠినవుడు, నువ్వు కఠినమైనటువంటి వాడు, నువ్వు కఠినమైనటువంటి వాడు, నువ్వేం విత్తవు అని పంట వచ్చేయాలనుకుంటావు, నువ్వు కఠినమైనటువంటి వాడు అని చెప్పి, నువ్వు ఇలాంటి కఠినమైన వాడు కాబట్టి ఒకవేళ నువ్వు ఇచ్చినటువంటి ఈ తలాంతులో నేను ఏదైనా వ్యాపారం చేసినప్పుడు అది ఒకవేళ లాస్ వచ్చిందనుకో, నా మీద నువ్వు చాలా కఠినత్వాన్ని ప్రదర్శిస్తావు కాబట్టి, నేను తెలివైనను కాబట్టి తెలివిగా ఆలోచించి నీ తలాంతును నీకే అప్పగించేస్తున్నాను. చూడండి, వీడు నిజానికి వీడు సోమరి అని రాయబడి ఇచ్చిన తలాంతు మీద పని చేయకుండా వంకలు చెప్తున్నాడు. ఇదంతా కాదు, వంకలంతా కాదు, ఇతను నిజానికి సోమరి. నీకున్న దాంతో ప్రభుకి ఏం చెయ్యాలి అని వెళ్ళాలంతే, నీకున్న దాంట్లో ఉన్న దానిలోనే ప్రభు పరిగెట్టమంటున్నప్పుడు, ప్రభువా నేను విజయం సాధించలేను కాబట్టి నేను పరిగెట్టను అని అనకూడదు. ప్రభువా నేను గట్టిగా నాలుగు అడుగులు వేసేటప్పటికి ఆయాసం వచ్చేస్తుంది, నువ్వు పరిగెట్టమంటున్నావు, నేను ఎలాగా ఓడిపోతాను కాబట్టి నేను పరిగెట్టను అని అనకూడదు. ప్రభు పరిగెట్టమంటున్నాడు అంటే దాసుడు ఆలకించాలంతే. ప్రభు మాట దాసు చెవులో పడగానే నోట్లోంచి మారకూడదు, పని రావాలంతే. పని రావాలంటే అప్పుడే నువ్వు నిజమైన దాసుడివి, నువ్వు అప్పుడే మంచి దాసుడివి. ఆయన పని చెప్పగానే నీ నోట్లోంచి మాట వస్తుంది అంటే నువ్వు దాసుడివేనా? ఆయనకు సమాధానం చెబుతున్నావా? నువ్వు దాసుడివేనా? నీవు ఆయన మాట వినగానే, ఆయన మాట నీ చెవిని పడగానే, ఆయన పరిగెట్టమన్నప్పుడు నీ పాదాలు కదలాలి, పని చేయమన్నప్పుడు నీ చేతులు కదలాలి. ఆయన ఏది గురించి చెప్పాడో దాని గురించి నువ్వు పరిగెట్టుకోవాలంతే, ఆ పనిలో వెళ్ళిపోవాలంతే. సమాధానాలు రాకూడదు. అలా సమాధానాలు వస్తున్నాయి అంటే వాడు సోమరి. సోమరి సోమరు అయిన చెడ్డదాసుడా, నేను విత్తన చోటను కోసేవాడినా, నేను కఠినుడినా? మరి నేను ఇలాంటి వాడిని అయితే గనక నువ్వు బ్యాంకులో వేయొచ్చు కదా నేను ఇచ్చిన తలాంతు. బ్యాంకులో వేస్తే కనీసం దానికి వడ్డీ అన్నా వస్తుంది కదా నాకు, ఆ తలాంతుకి నాకు వడ్డీ అన్నా వస్తుంది కదా, దానితో ఆ వడ్డీతోనైనా సరే నాకు బాగుండు కదా. నేను బ్యాంకులోంచి తీసుకుందును కదా. ప్రభు సమాధానం చూడండి ఎలా, నీకుంద సామర్థ్యం. ఒక తలాంతు తీసుకున్నవాడా, నీకుంద సామర్థ్యం ఉంది, నీకు సామర్థ్యం ఉంది. ఐదు తలాంతులు తీసుకున్న వాడికి సామర్థ్యం ఉంది, రెండు తలాంతులు తీసుకున్న వాడికి సామర్థ్యం ఉంది, ఒక తలాంతు తీసుకున్న వాడికి సామర్థ్యం ఉంది. సామర్థ్యం ఉంది, నీ బద్ధకం నిన్ను ఆపుతుంది కాబట్టి దేవుడు నీకు ఒకటే ఇచ్చాడు. దేవుడికి తెలుసు నువ్వు సోమరు అని, అందుకే నీకు ఒకటే ఇచ్చాడు, ఈ ఒకటైనా చేస్తాడు అని చెప్పి. కనీసం నువ్వు పని ఏమి చేయక్కర్లే, నువ్వు బద్దకొస్తున్నావు అని తెలుసు, నువ్వు ఏం పని చేయక్కర్లే. నువ్వు ఒక బ్యాంకులో వేసినా సరే దాని వల్ల రిజల్ట్ అనేది వస్తుంది కదా, ఎంతో కొంత పర్సంటేజ్ వడ్డీ వస్తుంది కదా. ఏమండి వ్యాపారం అంటే అది చాలా కష్టమే, లేదంటే ఒక పక్క దానితో వర్క్ చేయడం, ఒక ఒక పనికి కుదుర్చుకోవడం అంటే అది కష్టమైంది. బ్యాంకులో వేయడానికి ఏముంది,
ఆ భూమిలో దాచే బదులు బ్యాంకులో వేయచ్చు కదా అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా, ఈ ఈ విషయాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి. మన బద్ధకం ప్రభు సేవకు ఆటంకం కాకూడదు. ఇక్కడ బద్ధకం గురించే మాట్లాడబడింది ఈ ఉపమానంలో, అలాగని బద్ధకం మాత్రమే తీసుకోకూడదు. మన పిరికితనం ప్రభు సేవకు ఆటంకం కాకూడదు. ఏమండి, మన అజ్ఞానం ప్రభు సేవకు ఆటంకం కాకూడదు. మన యొక్క అవిటితనం ప్రభు యొక్క సేవకు ఆటంకం కాకూడదు. మనల్ని మనం చిన్నగా చూసుకోకూడదు. ప్రభు మనల్ని ఎంతగా చూస్తున్నాడో అంతగా మనల్ని మనం చూసుకోవాలి. ప్రభు మనలో మనలో ఏది చిక్కుతున్నాడో అది మనకి కనబడాలి. నువ్వు సిలవైతే ఆయన శిల్పి అంటాం కదా, ఆయన నీలో ఏది చెక్కుతున్నాడో అది ఆయనకి మాత్రమే కాదు నీకు కనబడాలి అని పేతుడితో అదే అంటాడు. పేతురు నువ్వు రాయివి, ఈ రాయి మీద నేను సంఘాన్ని కడతానంటున్నాడు. పేతురికి అదే కనబడాలి, సంఘాన్ని కట్టడానికి నేను ఉపయోగపడేటువంటి వాడిగానే పేతురు తలంచాలి. దేవుడు మన విషయంలో ఏది పలుకుతున్నాడో అది మనలో నుంచి బయటికి రావాలి. ఆదికాండంలో చూస్తే, ఆదికాండంలో ఆ మొదటి పేజీలు ఏమని కనబడుతుంది అంటే, మనకి భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉందంట. కానీ ఆయన మాట పలుకుతుండగా ఎంత అద్భుతమైన సృష్టి జరిగింది, అంత అద్భుతమైన సృష్టి జరిగింది. భూమి చెట్లను మొలిపించును మొలిపించు గాక అనగానే భూమి మొలిపించిందా లేదా? భూమి మొలిపించిందా లేదా? భూమి ఆయనకు లోబడింది. చెప్పినప్పుడు సూర్యుడు లోబడ్డా లేదా? అదే విధంగా ప్రభువు నీకు పని అప్పగించాడు, ఆ పని విషయంలో నువ్వు లోబడుతున్నావా లేదా? వంకలు ప్రభువుకి ఇష్టం ఉండవు, ప్రభు దగ్గర రిజల్ట్ పెట్టావు. ప్రభు అది కారణం, ప్రభు ఇది కారణం, అలాగా ఇలాగా అబ్బాబా అయ్యి కాదు కావాల్సింది. ప్రభు దగ్గర నువ్వు రిజల్ట్ తీసుకురా. ప్రభు లెక్కలు తీరుస్తున్నప్పుడు, తీర్పు తీరుస్తున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఆ కారణాలు ఈ కారణాలు అప్పుడు చెప్పకూడదు. అప్పుడు చెప్పకూడదు నువ్వు ఆయన. ఎందుకు చెప్పకూడదు తెలుసా? వంకలు ప్రభువుకి, ఆయన నీ సామర్థ్యాన్ని బట్టే ఇచ్చాడు. ఇంకా వంక ఏంటి చెప్తావు నువ్వు? చెప్పు చెప్పు మరి. నువ్వు ఒక అరగంట వాక్యం చెప్పగలవు అనుకో, ప్రభువు నిన్ను ఒక అరగంట వాక్యం చెప్పమని అడిగాడు అనుకో, నువ్వు మాట్లాడలేదనుకో, ఏరా ఎందుకు మాట్లాడలేదని ప్రభు అడిగాడు అనుకో, అది కాదు ప్రభు ఇంకోటి ప్రభు ఇంకోటి ప్రభు ఉదయం నుంచి బిజీ ప్రభు సాయంకాలం అది ప్రభు అలాంటివి చెప్పావు అనుకో, ఆయనకి అవి నచ్చవు. అవి నా మాట కన్నా నీకు అవి ఎక్కువైపోయినాయా అంటాడు. ఆదాంతో అదే కదా అన్నాడు, నీ భార్య మాట విని నేను తినవద్దన్న వృక్షఫలం తిన్నావా అని అడుగుతాడు. అంటే నా మాట కన్నా నీ భార్య మాట ఎక్కువైపోయిందా అని, అలాగే నీవిచ్చిన పని కన్నా నీకు అవి ఎక్కువైపోయినాయా? మోషేతో కూడా అదే అంటాడు, నేను వెళ్ళమంటుంటే నీ నోరు నీకు అవి నీ నోరు యొక్క అవిటితనం నీకు ఇబ్బంది పెట్టేస్తుందా? అంటే నాకన్నా నీ నోరు యొక్క అవిటితనం అంత గొప్పదా? బాబే దేవుడి దగ్గర అసలు చెప్పకూడదా అండి? అంతే ఆయన చెప్పినప్పుడు మనం లోబడిపోవాలంతే. ఈ కాలు నొప్పితో బాధపడకు, ప్రభు నిన్ను పరిగెట్టమన్నాడు. ప్రభు నా కాలు నొప్పి అని చెప్పకూడదు, ఎందుకంటే ఆయన ఎరిగిన వాడు, నీ సామర్థ్యాన్ని ఎరిగే నీకు పని చెప్తాడు. మళ్ళీ నువ్వు ఆయనకి చెప్తున్నావు అంటే ఏంటి, ఆయనకు తెలియదనా ఏంటి? ఆయనకు తెలియదనా మనం చెప్పాల్సిందే? ఇప్పుడు కాలు నొప్పి ఉంది మీరు పరిగెట్టమన్నారు ఏంటి, అలా చెప్పకూడదు.
ప్రభువుకు తెలుసు. ప్రభు అంటాడు తన శిష్యుడితో, నువ్వు నన్ను వెంబడించు అంటే నా తండ్రిని పాతి పెట్టుకొని వచ్చి నిన్ను వెంబడిస్తాను ప్రభు అంటాడు. ఒప్పుకోడు ఆ మాట, ఒప్పుకున్నాడా చెప్పండి మీరే, ఆ వచనాలు మీకు తెలియనివి కాదు. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. చాలా పట్టుదలగా ఉంటాడు ఆయన. మాట మాట్లాడేటంటే ఆలోచించే మాట్లాడతాడు, నీ సామర్థ్యాన్ని ఎరిగే మాట్లాడతాడు. నువ్వు ఆయనకి సమాధానం కాదు చెప్పాల్సింది, ఆయన మాటకు లోబడ్డం కావాలి. మాటకు లోబడ్డం కావాలి. పేతురు నన్ను వెంబడించు అన్నప్పుడు అలా వలలు విడిచిపెట్టి వెంబడించాడు చూసారా? అది కావాలి, అది ఆ విధేయత కావాలి. అప్పుడే మంచి దాసుడు. నీకు ఒక తలాంత్ ఇచ్చి పని చేయమన్నప్పుడు అది లాస్ వస్తే రానే, లాస్ వస్తే రానే. ప్రభువు పని నువ్వు చెయ్యాలి. అసలు నువ్వు ఎందుకు లాస్ వస్తుంది అనుకుంటున్నావు? నా వల్ల ఈ పని జరగదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ప్రభువు నీకు తోడుండడా, సదాకాలము నేను మీతో ఉన్నాను అనేవాడి మాట నిజం కాదా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఈ మాట చాలా తీవ్రంగా ఆలోచన చేసుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. 28వ అధ్యాయంలో 19వ వచనం, 28వ అధ్యాయంలో 19వ వచనం, అక్కడ ఏమని ఉంటదంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి అన్నాడు కదా. ఆ మాట విన్న తర్వాత మనం సమస్త జనులు శిష్యులుగా చేయడానికి వెళ్ళిపోవాలి. మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్ళిపోవాలి. ఏ జనం మధ్యకి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రవ్వా అక్కడ ప్రభుత్వం ఎలాంటిది, ప్రవ్వా అక్కడ ప్రజలు ఎలాంటి వారు, ప్రవ్వా అక్కడ అక్కడ భాష ఎలాంటిది, ప్రవ్వా అక్కడ వేషధారణ నాకు అబ్బదో, నా ఆహారపు అలవాట్లు వాళ్ళకు సరైన వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు వేరు, ఇలాంటివి చెప్పకూడదు. అక్కడ ప్రభు అక్కడ ప్రభుత్వాధికారులు చాలా భయంకరమైన వారు, ఇలాంటివి చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు తెలుసా? ఆ 18 వచనం ఒకసారి చెప్పండి, చదవండి. ఏమంటున్నాడైనా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టే వెళ్ళమంటున్నాడు ఆయన, కాబట్టి వెళ్ళమంటున్నాడు. పరలోకముందు భూమి మీద కూడా సర్వాధికారం ఉంది ఆయనకి, సర్వాధికారం ఉంది పరలోకముందు భూమి మీద కూడా. సదాకాలం నీకు తోడుగానే ఉంటాడు. పరలోకముందును భూమి మీదను సర్వాధికారం కలిగినటువంటి వేడు అంటే రాజు, పరలోకముందును భూమి మీదను సర్వాధికారం కలిగినటువంటి రాజు, గొప్ప జ్ఞానవంతుడు, శక్తివంతుడు, మహోన్నతుడైనటువంటి వాడు నీకు తోడుగానే ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. కాబట్టే నిన్ను ఆ పని చేయమంటున్నాడు. నీ సామర్థ్యాన్ని ఎరిగాడు, నీకు సహాయంగా ఆయనే ఉన్నాడు, నిన్ను ఆ పని చేయమన్నాడు. కాబట్టి ఇంక మనం వంకలగా చెప్పగలం, చెప్పండి. వంకల చెప్పినందుకు అతని పరిస్థితి ఏమైంది? 24వ 25వ అధ్యాయంలో చూసినట్లయితే 28 నుంచి చూస్తే కనుక, నీ అతని దగ్గర ఉన్నటువంటి ఆ ఒక తలాంతును కూడా వెనక్కి తీసేసుకుని 10 తలాంతులు గలవానికి ఇచ్చేశాడు. ఇది కూడా నువ్వే చూడరా దీని సంగతి కూడా, దీన్ని డెవలప్ చేయండి. తర్వాత ఇంకో మాట ఉంది, ఏమైనా తెలుసా? పనికి మాలిన దాసుని. ఆ మాటకు అర్థం తెలుసు కదా, పనికి మాలిన అంటే పనికి రాని అని, పని చేయడానికి పనికి రానివాడు. పనికి మాలిన అంటే పనికి రానివాడు అని తన తన అర్థం. వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో, వాడి వల్ల అస్సలు ఉపయోగం లేదు. ఆ పనికి మాలిన దాసుని వెలుపటి చీకంలోనికి తోసేయండి, బయటికి గింటేయండి అన్నాడు ఆయన. ఆ పనికి మాలిన వాడిని బయటికి గింటేయండి. ఎంత రఫ్గా ఉంది చూడండి ఆ మాట, ఆ వేస్ట్ ఫెలోని బయటికి గెంటే.
అక్కడ ఏముంటదంటే నరకంలో గింటేయండి అంటాడు. ఆయన ఎంత లెక్కలు తీల్చినప్పుడు ఎంత సీరియస్ గా ఉంటాడో చూడండి, తీర్పులో ఎంత సీరియస్ గా ఉంటున్నాడో ఒక్కసారి ఆలోచించేయండి. మన ప్రభువే, మన కరుణామయుడే, మన దయామయుడే, వాత్సల్యత చూపేటువంటి వాడే ఆయనే, ఆయనే వేరే వాళ్ళు ఎవరో కాదు, ఆయనే. లెక్కల దగ్గర మాత్రం చాలా సీరియస్ గా ఉంటాడు ఆయన. ఇప్పుడు నీకు అప్పగించబడిన పని, ప్రభు నీకు ఏదైతే అప్పగించాడో ఆ పని నువ్వు నెరవేరిస్తే శభాష్ అంటాడు. ఎందుకంటే నువ్వు దాసుడు అని అప్పుడు మంచి దాసుడు ఆ బిరుదు వస్తుంది. అప్పగించిన పని విషయంలో నీ నోట్లోంచి సమాధానాలు వస్తే ఆయన కోపం వస్తుంది. బైబిల్ అంతా తిరగేసుకోండి, నేను కొంచెం చూపించాను, కొన్ని కొన్ని సంగతులు చూపించాను. ఆయనకు పని చెప్పిన తర్వాత నోట్లోంచి సమాధానం తీసుకున్నప్పుడు ఎంత కోపం వచ్చిందో ప్రతి సందర్భంలో మీరు చూడండి. నేను మూసేది కానీ ఇరుమీది కానీ అలా చూపించాను కదా, చూడండి మీరు. ఆయన చెప్పిన పని తర్వాత మనం చెయ్యాలంతే. ఆయన యజమానుడు, ఆయన ప్రభువు. సొమయ్యలు చూడండి, సొమయ్యలు ప్రభు పిలవగానే చిత్తం నీ దాసుడు ఆలకించుచున్నాడు. అది అది రావాలి మన నోట్లో వచ్చి, చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు. యెషయా చూడండి, ప్రభు పనుందా, అరే ప్రభు ఎవరో ఎందుకు నేను ఉన్నాడుగా, ప్రభువుకి చేతి దగ్గరే ఉంటున్నాడు ఆయన పని లాగేసుకోవడానికి. ఆలోచన చేయండి, ప్రభు పని ఆయన దగ్గర నుంచి. ప్రభు నేను చేస్తాను, నేను చేస్తాను, నాకివ్వు నాకివ్వు అని వెంపర్లాడి ఆయన దగ్గర నుంచి అడిగి తీసుకొని చేసేటువంటి వారంగా మనం ఉండాలి. అలా ఉండాలి మనం. ఏం పని చేయమంటావు అన్నట్టుగా అలా కాదు, ఇంకా ఎసయ్యేలాగా, ప్రభు ఆ పని నేను చేస్తాను, ప్రభు నీ దగ్గర ఏదైనా పను ఆ పని ఉంది కదా ఆ పని నేను చేస్తాను, ఇదిగో పలానా చోట సువార్త నేను చేస్తాను, ఇదిగో ఈ ఈ విషయంలో పని నేను చేస్తాను. అలాగా ఏదైతే పనులు ఉన్నాయో అన్ని విషయాల్లో చాలా మంది సంఘంలో కనీసం పాటలు పాడమంటే కూడా నువ్వు పాడు నువ్వు పాడు నువ్వు పాడు నువ్వు పాడు ఇదో ఇదో పాట పాడతారు. ప్రభువుని స్తుతించడం అనేది అది గొప్ప అవకాశం. దానికి సిగ్గెందుకు, దానికి మొహమాటం ఎందుకు, లేదంటే దానికి అహం ఎందుకు, అలాంటి ఏం ఉండకూడదు. అరే ప్రభువుని స్తుతించే అవకాశం వచ్చింది, రాకుండానే లాక్కోవడం చూడాలి. ఎసేలాగా నేను పాడతాను నేను పాడతాను అన్నట్టుగా ఉండాలి. ప్రభు నాకు అవకాశం అని నేను పాడతాను నేను పాడతాను నాకు అవకాశం అని స్తుతించుకుంటానని పరిగెట్టే వారంగా ఉండాలి. ప్రభు 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 అని అప్పుడే కదా నువ్వు నువ్వు ఆయన మీద ప్రేమను వ్యక్తపరచగలవు. అంతే కదండి, మీకు అర్థమవుతుంది కదా. మీరు ప్రభువు పట్ల మీ యొక్క విధేయతను, మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఆసక్తిని ఎలా బయటికి తీసుకురాగలరు, ఎలాగా భూమిలో కప్పెట్టేస్తే కాదు, యెషయాలాగా పరిగెట్టాలి. మన అలా ఉండాలి. నేను చేస్తాను ప్రభువా, ఈ పని నాది కాదు, అసలు ఈ పని ఈ వ్యక్తి చేసుకోవాలి, నేను చెయ్యను, అలా ఉండకూడదు. ఆ వ్యక్తి చెయ్యట్లేదంటే మనం వెంటనే చేసేవాళ్ళంగా మనం ఉండాలి. మనుషుల కోసం కాదు, ప్రభువు కోసం ఆలోచన చేయాలి. యెషయా తీసుకున్న పని ఏంటో తెలుసా, యెషయా తీసుకున్న పని ఏంటో తెలుసా, మనుష్యులు ఎదుట చులకనైపోయేటువంటి పని తీసుకున్నాడు ఆయన. మనుషులు మనుషులు అతన్ని కొడతారు యెషయా తీసుకున్న పనికి. అసలు యెషయా తీసుకున్నటువంటి ఆ భయంకరమైన పని చూస్తే మన భయం వేస్తుంది, మనం అయితే అలా చేయగలమా, మనం అయితే అలా చెప్పగలమా అనేసి. అని యెషయా దేవుని కోసం దేవుని మీద ఆసక్తితో ఆ విధంగా ముందుకు తీసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. మీరు అందరూ చెరలోకి వెళ్ళిపోతారు, మీరు కానీ అందరి హృదయాలు కొవ్వు పట్టుకుపోయాయి, ఇలాంటి మాటలు చెప్పమంటాడు దేవుడు యెషయాని. ఏమండి ఎవరైనా ఆ మాటలంటూ ఊరుకుంటారండి, ఒకసారి ఆలోచన చేయండి. మీ మీ ఇల్లు పాడైపోద్ది, మీ బ్రతుకులు నాశనం అయిపోతాయి,
మీరందరూ చెరలోనికి పోతారు ఇలాంటి మాటలు చెప్తే ఎవరైనా ఊరుకుంటారా? జసియా పని చూసారు ఎంత భయంకరంగా ఉందో, రాళ్ళెట్టు కొడతారు ఇజ్రాయేలీలు అలాంటి మాటలు విన్నప్పుడు. అలాంటివన్నీ చూసుకున్నాడు జసియా. రాళ్ళెట్టు కొట్టినా సరే ప్రభువు కోసం అన్నట్టుగా నిలబడ్డాడు. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. ఒక మాట మన మీద పడద్దని మనం ఆలోచిస్తున్నామా? ఎవరో మనసులో మన మీద ఇబ్బంది పడతారని ఆలోచిస్తున్నామా? ఇది నీతో నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడని ఆలోచించు. నేను నువ్వే ఒకసారి నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించు చూసుకో. నాకు నేనుగా చెప్పుకుంటున్నాను, ప్రభు మాటగా మీకు చెప్తున్నాను. ఎవరో ఒక మాట అంటారని, ఎవరో మనసులో మన మీద ఇబ్బంది పడతారని, ఎవరో ఏదో అనుకుంటారని కాదు. ఎస్ఏ చూడండి, రాళ్ళెట్టు కొట్టేటువంటి మాటలు పలుకుతున్నాడు. ప్రభు కోసం మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. నీతికి సాధనాలుగా మనం అవయవాలనే మనం ఏం చేయాలండి? సాధన చేయాలి, సాధన చేయాలి. మీరు చూసినట్లయితే కొంతమంది యువకులు దేశం తరపున యుద్ధం చేయడం కొరకు వారి శరీరాన్ని ట్రైన్ చేసుకుంటారు. వారి శరీరాన్ని యుద్ధ సైనికుడికి తగినట్టుగా మార్చుకుంటారు. కొంతమంది యువకులు పలానా కంపెనీల్లో ఉద్యోగం చేయడం కోసం ఆ కంపెనీకి తగినట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష, వాళ్ళన్న కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, వాళ్ళు మాట్లాడే పద్ధతులను కంట్రోల్ చేసుకోవడం అని చేసుకుంటూ ఉంటారు. ఐటీ కంపెనీల్లో గట మీరు చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా మన యజమానుడు వాడుకునేటువంటి పాత్రగా మనం ఉండలాగున మనల్ని మనం ఆయన ఎదుట కనపరుచుకోవాలి. మన యజమానుడు మనల్ని వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మనం ఉండాలి. నా యజమానుడు నన్ను వాడుకోవాలంటే నేను ఎలా ఉండాలి? నన్ను పలానా ఉద్యోగంలోకి తీసుకోవాలంటే నేను ఇవి చదవాలి, ఇలా మాట్లాడాలి, ఇంటర్వ్యూలో ఇలా చేయాలి అని బయట ట్రైన్ అవుతూ ఉంటారు. ఒక సైనికుడిగా నన్ను తీసుకోవాలంటే గనక నా ఎత్తు ఎంత ఉండాలి, నా శరీరం గాలి పీలుస్తున్నప్పుడు నా ఛాతీ ఎంత ఉండాలి, వదిలినప్పుడు నా ఛాతీ ఎంత ఉండాలి, నేను ఎంత దూరం అలయకుండా పరిగెట్టాలి, ఇలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే విధంగా నీ యజమానుడు వాడుకునేటువంటి పాత్రగా నువ్వు ఉండాలంటే నువ్వు ఏమి ఎక్సర్సైజ్లు ఉండవా? ఉండవా? నీ యజమానుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వేదో చేయాల్సింది ఉందేమో ఒక్కసారి ఆలోచించు. ఆలోచించు ప్రేమ దేవుని వల్లరా. ఆలోచించకపోతే చాలా కోల్పోతాం. మనల్ని మనం ప్రభు కొరకు మార్చుకోవాలి. మనల్ని మనమే ప్రభు కొరకు అలంకరించుకోవాలి. మన యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మారిపోవాలి. ఇదిగో ఇలా ఉంటే ప్రభు నన్ను వాడుకోడేమో అన్న భయంతో అదేదో వదిలేసుకోవాలి. మన ఆలోచన అంతా కూడా మనుష్యుల మీద కాదు, ప్రభువు మీద రావాలి. స్టెఫన్ భక్తుడు చూడండి ఒకసారి, ఆ భక్తుడు ప్రభువు కోసం మాట్లాడుతున్నాడు ధైర్యంగా. అక్కడున్న వాళ్ళు రాళ్ళెత్తినప్పుడు కూడా ఏమాత్రం బెదరట్లేదు, రాళ్లతో కొడుతున్నప్పుడు కూడా ప్రభువు చివరగా ఏ మాట పలికాడో ఆ మాటతోనే తన జీవితాన్ని ముగించాడు. చూడండి అసలు ప్రభువుని ఎంత మాదిరిగా తీసుకున్నాడు స్టెఫన్. ప్రభువు సిలువలో ఎలాగైతే వీరేమి చేయుచున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించండి అన్నట్టు, ఈ స్టెఫన్ కూడా అలాగే రాళ్లతో కొడుతున్న వాళ్ళని క్షమించమని మాట్లాడడం నిజంగా ప్రభువుని తన జీవితంలో అలాగ ఒక మాటలో చెప్పాలంటే అక్కడ స్టెఫనే కనబడలే. మరలా ప్రభువే రాళ్లతో కొట్టబడ్డా అన్నట్టున్నాడు. అక్కడ సిలువ వేయబడిన క్రీస్తే మరలా రాళ్లతో కొట్టబడ్డా?
జీవిస్తుంది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్న మాట అలా అలా కనబడలేదు అక్కడ మనకి శఫంలోని. మనం ఇంకా 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 ఉదయ్ బతికే ఉన్నాడు, ఇంకా ఉదయ్ పాత వ్యక్తి కనబడుతున్నాడంటే యజమానుడు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా ఇంకా మారలేదేమో. అసలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం ఇది, సమయం కూడా ఇది ఆలోచన చేసుకోవాలి. ఒకప్పుడు వచ్చేలాగే మరలా కోపం నాకు వస్తుందా? ఎవడో ఒకడు నోరు జారాడను, ఎవడో ఒకడు మనసులో నా గురించి ఏదో అనుకున్నాడను, నేను ఈ పని సరిగా చేయలేకపోతున్నానను. తరచుగా అందరికి ఇదే కారణాలు ఉంటాయి, అందరికి, ఏ ఒక్కరికి కాదు అందరికి ఇదే కారణాలు. ఎవరిని మా అడిగినా సరే ఇవే కారణాలు, ఇవే కారణాలు, ప్రతి ఒక్కరికి ఇవే కారణాలు. కొన్ని ఒకటికి ఈ కారణం, మరొకటికి ఇంకో కారణం, మరొకటికి ఇంకో కారణం లేవు, అందరికి ఇవే కారణాలు. అంటే అర్థం ఏంటి? మన అందరం ఇంకా బ్రతికే ఉన్నాం, మనం క్రీస్తుతో పాటు చనిపోలేదు, మనలో క్రీస్తు ఇంకా జీవించట్లేదు, మన అందరం కూడా ఇవే కారణాలు చెప్తాం. చూడండి బ్రదర్, ఉదయం వాక్యం ఎందుకు చెప్పలేదంటే రాత్రి ఎక్కువ టైం వర్క్ చేశాను. అంటే మనం ఇంకా దాసత్వాన్ని నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది, ఇంకా దాసత్వం నేర్చుకోవాలి మనం. వంకలు చెప్పేటువంటి స్థితిలో ఉన్నాం కానీ ప్రభు ఏంటంటే లోబడేవాడు కావాలంటున్నాడు. ఇంకా వంకలు నోట్లోంచి వస్తున్నాయి, కారణాలు వస్తున్నాయి, పని చెప్పగానే దానికి ఆగడానికి, దాన్ని అడ్డుపడుకోవడానికి మనమే ఏదో కొన్ని సృష్టించుకుంటున్నాం, పని చేయడానికి రెడీగా ఉండట్లేదు. మనం ఈ విషయంలో ఆలోచన చేయాలి. ఈ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 20వ అధ్యాయానికి వచ్చేయండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం ఈ దృష్టిలో మర్చిపోవద్దు. నేను ఈ చెప్పినటువంటి ఒక్క పొల్లు కూడా మీరు మర్చిపోవద్దు అని బ్రతిమలాడుకుంటున్నాను. ఒక్క చిన్న మాట కూడా దయతో మర్చిపోవద్దు. 20వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమని చెప్తాడంటే పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి అంట. ఆ ఇంటి యజమానుడు అంట, ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుందామని పొద్దున్నే బయలుదేరి రోజుకు ఒక ధ్యానారం చొప్పున పనివారిని కుదుర్చుకున్నాడంట. ఏమండి పని, మళ్ళీ పనే, పని గురించే మాట్లాడుతున్నా. అది ఇది ఒకటే, ఇంచుమించుగా అది ఇది ఒకటే. అందులో పని చెయ్యని వాడు కోసం మనం చూసాం కదా, ఇక్కడ పని చేస్తే ఎలా ఉంటుందో మనం ఈ ఇందులో చూస్తాం అనమాట. ఉపమానంలో పని చేస్తే ఎలా ఉంటుందో ఈ ఉపమానంలో మనకు అర్థమవుతుంది. అందులో పని చెయ్యని పనికి మాలని వాడిని చూస్తాం, ఇందులో పని చేసే వాళ్ళని చూస్తాం. ఉదయాన్నే వెళ్ళి పొద్దునే ఎండ రాకమునిపే కొంతమందిని ఏర్పాటు చేస్తుంది, కొందరిని ఏర్పాటు చేస్తుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి మరికొందరిని ఏర్పాటు చేస్తుంది, మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి మరికొందరిని ఏర్పాటు చేస్తుంది, 5 గంటలకు వెళ్ళి మరికొందరిని ఏర్పాటు చేస్తుంది, 6 గంటలకి పని అయిపోయింది. ఏమండి 6 గంటలకి పని అయిపోయింది. ఉదయం తెల్లవారుజాము నుంచి 6 గంటలు అంటే సాయంకాలం, ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు పని, ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు పని, సాయంకాలం 6 గంటల జీతం ఇస్తున్నాడు ప్రభు. ఈ మాటల్ని నేను కొంచెం మన ముందు ఉపమానానికి తగినట్లుగా మార్చాలను. ఎక్కువ అసామర్థ్యం ఉన్న వాళ్ళని ప్రభు ఉదయం 6 గంటలకే పిలిచాడు. ఏమండి ఈ 5 తలాంతులు లాంటి వాళ్ళు అనమాట, 5 తలాంతులు ఇచ్చాడు కదా, అలాంటి వాళ్ళని ఉదయమే పిలిచాడు. కొద్దిగా తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళని 9 గంటలకు పిలిచాడు, 4 తలాంతులు లాంటి వాళ్ళు అనుకోండి. తర్వాత 12 గంటలకు కొంతమందిని పిలిచాడు, వీళ్ళు 3 లాంటి వాళ్ళు అనుకోండి, 3 తలాంతులు లాంటి వాళ్ళు అనుకోండి.
తర్వాత 3 గంటల కొంతమందిని పిలిచాడు. వీళ్ళ 2 తలాంతులు లాంటి వాళ్ళు అనుకోండి, కొద్ది తక్కువ సామర్థ్యం. 5 గంటలకు పిలిచాడు ఇలా 1 తలాంతులు లాంటివాడు అనుకోండి, కొద్దిగా అలా అనుకోండి. కొద్దిసేపు మీరు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, సామర్థ్యాన్ని బట్టి ప్రభువు పిలుచుకున్నాడు, సామర్థ్యాన్ని బట్టి ప్రభువు పిలుచుకున్నాడు. ఈ 1 తలాంతు లాంటి వాడు, తక్కువ సామర్థ్యం ఉన్నవాడు, లేకపోతే 5 గంటలకే వచ్చి పని చేసిన వాడు, తక్కువ పని చేసినవాడు, నేను నాకు అంత పని రాదు, నేను చాలా చిన్నవాడిని, చాలా చులకనైన వాడిని, నేను ఏ పని చేయలేను, కొద్దిగా నా వలన అవుతుంది, అంత గొప్పగా నేను చేయలేను అనుకుంటున్నావా, ఇవి కొద్దిగా చేసిన వాడికి ప్రభు ఎంత ఇచ్చాడు తెలుసా? 1 ధనారం ఇచ్చాడు. ఉదయం 6 గంటల నుంచి ఎండలో ఎంతో గొప్ప పని చేసిన వాళ్ళు కూడా 1 ధనారమే ఇచ్చాడు. అర్థమైందండి? దేవుడు దయ కలిగిన వాడు, కరుణామయుడు ఆయన. నువ్వు పని చేసావా ఖచ్చితంగా నీకు బహుమానం ఇస్తాడు ఆయన. ఆయన మాట విన్నావంటే ఆయన ఆనందపడతాడు, నా సంతోషంలో పానివాడు కా అంటాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాల్సింది ఉంది. ఆ ఉపమానానికి కొంచెం పక్కన పెట్టి ఈ ఉపమానాన్ని కొంచెం మనం ఆలోచన చేస్తే గనక, ఉదయాన్నే ప్రభు 6 గంటల వేళప్పుడు కొంతమందిని తీసుకున్నప్పుడు, ఆ 6 గంటల వేళప్పటి నుంచి 9 గంటల వరకు కూడా చాలా మంది వెయిట్ చేశారు పని కోసం. 9 గంటలకు కూడా పని కోసం చూశారు, ఊరకే నిలిచి ఉండి చూస్తున్నారు వాళ్ళు పని 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 కోసం. చూసే వాళ్ళంగా ఉండాలి మనం. 6 గంటలకే ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది కదా, మరలా నాకు పని ఇవ్వడానికి ఎవరు వస్తారులే అని అనుకోకండి. ఆ పని వాళ్ళు చేస్తున్నారు కదా, ఇంకా నాకు పని లేదులే అని అనుకోకండి. మరలా ఆ పనిలోనికే నిన్ను తీసుకోవడానికి ప్రభువు రావచ్చు. ఏమండి, మీకు కొంచెం అర్థం అవడం కోసం మరలా చెప్తాను. ఏమనుకోవచ్చు, ఉదయాన్న 6 గంటలకు వచ్చి ఒక ఆయన, నా ద్రాక్ష తోటలో పని ఉంది వచ్చేయండి అని చెప్పి కొంతమందిని పట్టుకుపోయాడు. మరలా ఈ ద్రాక్ష తోటలో పని ఉంటుంది అనేటువంటి నమ్మకం ఎవరికైనా ఉంటదా? కానీ ఇక్కడ చూడండి, ఎంత గొప్పగా నిరీక్షించారు. 9 గంటల వరకు అలా చూస్తూనే ఉన్నారు అందరూ కూడా. 9 గంటలకు వచ్చి మళ్ళీ కొంతమందిని పట్టుకుపోయాడు ఆయన పని చేయడానికి. అలా పట్టుని వెళ్ళిపోయినప్పుడు ఒక మాట అన్నాడు, ఏది న్యాయమో అది మీకు ఇస్తాను రండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ పని. పని పట్ల అంత ఆసక్తి మనకి ఉండాలండి. పని పట్ల అంత ఆసక్తి మనకు ఉండాలండి. 6 గంటలకు వెళ్ళిపోయిన వాళ్ళు 6 గంటలకి వచ్చి పనికి పట్టుకుని వెళ్ళిపోయాడు ప్రభువు. కానీ వీళ్ళు 9 గంటల వరకు ఎదురు చూస్తున్నారు. 9 గంటల వరకు ఎదురు చూస్తున్నారు. చూడండి, 9 గంటల వరకు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఉండాలి. తర్వాత 9 గంటలకి వచ్చి మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు 12 గంటల వరకు కూడా ఎదురు చూశారంటే ఎంత నిరీక్షణ. ఏదో పని దొరకదా అని ఎదురు చూస్తూ ఉన్నారు 12 గంటల వరకు కూడా. పని పట్ల అలాగా మన ఎదురు చూపులు కలిగిన వాళ్ళమే ఉండాలి. సాయంకాలం 5 అయిపోయింది, 6 గంటలకు పని కట్టేస్తారు, 5 అయిపోయినా సరే వాళ్ళు అలా ఎదురు చూస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించేయండి. పని పట్ల మనం ఎంత మనస్సు పెట్టుంచాలో, ప్రభువా నీ దాసుడు కదా, నీ పని చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వా, ఏదో ఒక చిన్న పని, నీ న్యాయమైంది ఇవ్వు, అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు అదేమవుతుంది, నీ పని చేయాలి, నీ దాసును కాబట్టి, నేను దాసును కదా, నీ పని చేయాలి కదా అనేటువంటి ఎదురు చూపులు మనకు ఉండాలి. 9 అయినా ఎదురు చూశారు, కొంతమంది వెళ్ళారు, మరి కొంతమంది గొడవ పడ్డారు,
విడవబడిన వారందరూ 12 గంటలకు మరలా వచ్చాడు ప్రభు. మరి కొంతమందిని పొట్టుకోడు పనిలోకి, మిగిలిన వాళ్ళు కూడా అలా ఎదురు చూస్తున్నారు, మా వంట వస్తారేమో ఎదురు పని చేయడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ సంత వీధిలో 3 గంటలకు కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకా ఆసక్తిని విడిచిపెట్టలేదు ఆ చివరి బ్యాచ్, ఆసక్తిని విడిచిపెట్టలేదు, ఇంకా ఆసక్తితో ఉన్నారు, ఇంకా ఆసక్తితో ఉన్నారు, ఇంకా ఆసక్తితో ఉన్నారు. 5 అయినా సరే ఆసక్తి పోలే. మీకు ప్రోత్సాహం రావాలని ఈ మాటలు చెప్తున్నాను. ఆ ఉపమానం యొక్క ఉద్దేశం నిజానికి చూస్తే ఏమని ఉంటదంటే, మొదటి వారు కడపటి వారు అయ్యారు, కడపటి వారు మొదటి వారు అయ్యారు, అంటే మొదట వచ్చిన వారికి ఒక దానారమే, ఇలా చివరి వచ్చిన వారికి ఒక దానారమే, అందరూ సమానంగానే పొందారు అనేటువంటి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు. కానీ నేను మీతో ఏం పంచుకోవాలనుకుంటున్నానంటే, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి మనకి మన పని చెయ్యాలి ప్రభువుకి అనేటువంటి ఇన్స్పిరేషన్, ప్రభువుకు మనం దాసులము అని మనం ఎరిగి నన్ను వాడుకో అని ఎదురు చూస్తూ యజమానుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలి, మనల్ని మనం మలుచుకోవాలి. 6 గంటలకు ఆయన వచ్చినప్పుడు మనం ఆయనకి తగిన వారంగా కనబడకపోవచ్చు, ఆయన తర్వాత వచ్చే సమయానికైనా సరే నువ్వు సిద్ధపరచుకుని. 9 గంటల వేళప్పటికీ కూడా నువ్వు సరిగా ఆయన దృష్టిలో పడకపోవచ్చు, కానీ నీ యజమాని దృష్టిలో పడేలాగా నేను నువ్వు అలంకరించుకుంటూ ఉండాలి, నేను నువ్వు అలవాటు చేసుకుంటూ ఉండాలి. నేనెంత, నా బ్రతుకెంత, నేనేంటి, ప్రభు పని ఏంటి అలా అనుకో. అలా అంటే నువ్వు దాసుడు అవ్వవు. దాసుడు అయిన తర్వాత అలాంటి మాట్లాడి ఏంటా మాట్లాడి చిరాగ్గాని. దాసులు మనం, దాసులు అంటే పని చేయడానికే. ప్రభు ఏమంటారు, ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసి పనికి మనం దాసులు, మేము చేయవలసినవి చేసాము అన్నట్టు ఉండాలరా అని అన్నాడు ప్రభు. అంటే మనం అలా ఉండాలి కదా, మరి అలా ఉండాలా లేదా? ఆజ్ఞాపించినవన్నీ చెయ్యాలి మనం. యెషయాలాగా మనం నన్ను పంపించు ప్రభు, నేను చేస్తాను ప్రభు అన్నట్టు ఉండాలి. నిజానికి స్టెఫన్ను చూస్తే కనుక సంఘంలో ఆహారాన్ని పంచిపెట్టేవాడిగా పెట్టారు సంఘంలో స్టెఫన్. కానీ ఇతను చూడండి, వెళ్ళి ఇతను చూడండి ఏం చేస్తున్నాడు. ఇతను ఆహారం పంచిపెట్టడంతో పాటుగా ఆ పని వదలకుండా ఇంకో పని పట్టుకున్నాడు ఈయన స్టెఫను. గమనించారా, అది ప్రభువు పట్ల ఆసక్తి. ప్రభువు పట్ల ఆసక్తి మనకు అలాగ ఉండాలి. నువ్వు నిన్ను దాసుడిని పౌలు గారిని చూసారా? పౌలు గారిని ప్రభు ఎక్కడెక్కడ వాడుకోవాలో నడిపిస్తూ ఉంటారు. కానీ పౌలుకి ఏమనుంటది, ఆసియాలో చెప్పాలి, రోమాలో చెప్పాలి. పౌలు ఆలోచన చూడండి, ఓ పక్కన ఈ పనిలో ఉన్నాడు, అయ్యో ఈ పనే చేయలేకపోతున్నాను ఇంకా రోమా ఏట్రా అనుకుంటలేదు పౌలు. అలా అనుకుంటలే, ఇది చేసేవాళ్ళు అది చేసేవాళ్ళు, ఇది వదలకూడదు అది వదలకూడదు. అలాంటి ఒక స్పిరిట్ మనలో ఉండాలి, సోమరితనం ఉండకూడదు, మన ఆసక్తి ఉండాలి, ఎదురు చూపు ఉండాలి. నా యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నన్ను నేను మలుచుకోవాలి. అలా మలుచుకుంటే ప్రభు నీకు, నిన్ను ఆ గొప్పవారి సరసన నిలబెడతాడు. ఆ మోషేతో పాటు, ఏలియాతో పాటు, ఎలీషాతో పాటు, యోబుతో పాటు ఆ పక్కనే మనం కూడా కూర్చొని ఉంటాం అన్నమాట పరలోకంలో. వాళ్ళతో సమానంగా ఒకసారి ఊహకే అది చాలా గొప్పగా అనిపిస్తుంది. అంత గొప్ప పరిస్థితుల్లో పరలోకంలో ప్రభు సన్నిధిలో మనంతా రోజు కూర్చోబోతాం, ఇక్కడ ప్రభువుకు విధేయత చూపించినప్పుడు. విధేయత, మనం దాసులం, దాసులమే దాసత్వం జరిగించాల్సింది. పళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరలోకొందన మా తండ్రి, ప్రభువా పరిశుద్ధుడ, వందనాలు స్తుతులు స్తోత్రాలు దయగలిగిన తండ్రి, కరుణామయుడ, మీ దాసులమే మమ్మల్ని మీ పనులకు దేవా తండ్రి మీరు ఆజ్ఞాపించిన వాటికి మీ ముందుకు వెళ్ళడానికి చేయడానికి దేవా ప్రభు మమ్మల్ని సిద్ధపరచండి. దేవా నీ ఆత్మతో నింపండి, ఆయన దయ చూపించండి. దేవా ప్రభువా మాలో ఆసక్తిని నింపండి, మా హృదయాలను
మీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకునేటట్టుగా చేయండి. నూతన హృదయాలు మాకు దయచేయండి, మాంసపు హృదయాలు మాకు దయచేయండి. పనికి మాలైనటువంటి మొక్కల్ని దేవా తండ్రి నీకు తగిన వారంగా అలంకరించుకోవడానికి, మారు మనసు పొందడానికి దయచూపించమని యేసు పరిశుద్ధ నామను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.